Hi friends, my name is Krishna Devulapalli. I am in Nalgonda Jilla, Katangur Mandala, M-Farm Grama. Munduga Group 2 lo vijayan sadhinchenduku sahakarinchiనటువంటి నా తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 2016 లో నవంబర్ లో ఈ పరీక్ష జరిగింది అంతకు ముందు నేను ఫార్మసీ చదివాను B-Farm M-Farm వరంగల్ లో చదివాను వరంగల్ లో చదివిన తర్వాత ఈ పోటీ పరీక్షల ఫీల్డ్ కి రావాలని ముందుగా అనుకొని ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత Rashtra Kala Sakar Nakamundi field Kuchina, Motam Silva Santa Marpendi. Marpen Tarata no group to notification of Chin Tarata, E field Etlana Jishi, Savijan Sadin Sal Ane Akuntita Dichatone Alage Consagin Charanjagindi. A Tarvata preparation Vidan and Kochevarki Neno Karendu Ninalu Tiskunano Okati Vidana Paran Nante. ఈ పోటీ పరీక్షల ఫీల్డ్ నుంచి బయటికి పోకూడదు డు నాట్ క్విట్ ఈ ఫీల్డ్ లో నేను మా గురువుల ద్వారా తెలుసుకునేది ఏంటంటే ఈ ఫీల్డ్ లో క్విట్ కాకుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధించొచ్చు క్విట్ అయితే మాత్రం విజయం సాధించలేం అనేది నేను ఈ ఫీల్డ్ లో నేను నేర్చుకున్నాను అదే అవలంబించిన ఇంకొకటి ప్రిపరేషన్ పరమైన విధానం ఏమంటంటే ట్రిపుల్ ఆర్ Read, revision, recollection అనేది నేను అవలంబించిన ఒక పుస్తకాన్ని చదవాలి దాన్ని మళ్ళీ రివిజన్ చేయాలి మళ్ళీ రీకలెక్షన్ చేయాలి అయితే గ్రూప్ 1 లాంటి పరీక్షకి అయితేనేమో మనం రీప్రొడ్యూస్ చేయాల్సింది ఎస్ఏల రూపంలో చేయాల్సి వస్తుంది అదే ఇలాంటి బిట్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ లో అయితేనేమో ప్రాక్టీస్ పేపర్ చేసి మనం రీకలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా నా ప్రిపరేషన్ యొక్క విధానం జరిగింది అయితే ఈ మొత్తం పూర్తి 2014 15 16 ఈ పూర్తి ప్రిపరేషన్ జరిగే కాలంలో కష్టాలు అవమానాలు ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటాయి అనే దూరంతోనే ఉండేది ఖచ్చితంగా అలా జరిగినాయి అవమానాలు జరిగినాయి కష్టాలు వచ్చినాయి కానీ ఏ రోజు కూడా చెల్లించకుండా ఎట్లైనా ఇది సాధించాలి ఎట్లైనా ఇది మనం ఈ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశంతోనే నా ప్రిపరేషన్ విధానం మొత్తం కొనసాగింది ఈ ఫీల్డ్ లో కష్టాలు కామన్ అవి చిన్నవా పెద్దవా తక్కువ ఎక్కువ అనే గాని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఇవి అది ఈ గ్రూప్ 2 లో గాని గ్రూప్ 1 లో ఎవరైనా విజయం సాధించిన ఏ వ్యక్తికైనా ఉండే కామన్ కష్టాలు అవి కామన్ గా ఉంటాయి అశోక్ నగర్ లో ఉండి చదివి ఈ రోజు సెంట్రల్ లైబ్రరీలో నేను నా ప్రిపరేషన్ చాలా వరకు చాలా బాగా నేను కొనసాగించిన గ్రూప్ 2 ప్రిపరేషన్ విధానానికి వచ్చే వరకు నేను అనుసరించిన విధానం ఏంటంటే ఒకటి తెలుగు అకాడమీ పుస్తకం ఇంకొకటి ఏదైనా ప్రైవేట్ ఆథర్ రాసినటువంటి పుస్తకం ఏది ప్రిపేర్ అయినా కానీ ముందు నా పర్సనల్గా నేను నోట్స్ రాసుకోవడం ఇంకా మళ్ళీ ఆ పుస్తకం పక్కన పెట్టేసాను ఏ ఆర్థిక సర్వేలు బడ్జెట్లు వచ్చినప్పుడు వాటిని అప్డేట్ చేసుకోవడం ఇలా నా ప్రిపరేషన్ విధానం కొనసాగింది నా ప్రిపరేషన్ విధానంలో మధ్యలో ఎన్నోసార్లు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ వాటిని అధిగమించి డిప్రెషన్లోనైనప్పుడు కానీ ఆ తర్వాత దాని వచ్చే పర్యవసానాలని అన్నీ అరికట్టి ముందు సంయమనంతో ముందుకు పోయి ఈ విజయం సాధించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ ఉంటుంది నా 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 నేను అనుసరించింది ఏంటంటే రామకృష్ణ మఠానికి ప్రతి శనివారం సాయంత్రం వెళ్ళడం ద్వారా నేను నాకు వచ్చేటువంటి నెగిటివ్ థాట్స్ని కానీ తర్వాత తొలగించుకొని అక్కడ ఉన్న మోటివేషన్ని నేను తీసుకోవడం జరిగింది అట్లా నేను నా ప్రిపరేషన్ విధానంలో ముందుకు సాగడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ ప్లేస్ ఉంటుంది ఒక మనం ప్రోత్సహించే వ్యక్తులు ఉండాల్సిన అవసరం అయితే ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉంది ఇంకా కొత్త వారికి ఇచ్చే సూచనలు ఏమంటే ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడే బాగా ఆలోచించుకోవాలి ఎంతకాలమైనా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఓపికతో ఉండాలి సహనంతో ఉండాలి దీక్ష ఒకటే దీక్ష ఈ యజ్ఞం లాగా భావించి మధ్యలో ఆపకూడదు అనేది ముందు పెట్టుకొని రావాలి ఈ ఫీల్డ్కి ఒకటి డూ నాట్ క్విట్ అనే ఫార్ములా అయితే ఖచ్చితంగా ఉండాలి ఒకసారి ఈ ఫీల్డ్ కంటిన్యూ అయితే మాత్రం ఏదో ఒక రోజు చిన్న జాబో పెద్ద జాబో ఖచ్చితంగా వస్తుంది కానీ ఈ ఫీల్డ్ నుంచి బయటకు డు నాట్ క్విట్ అనేది ముఖ్యంగా గమనించాల్సిన అంశం కొత్త వారికి ఇచ్చే సూచన ఏమంటే తక్కువ పుస్తకాలు ఎక్కువసార్లు చదవడం వాటిని రీకలెక్షన్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం ఒకటి ఎక్కువ పుస్తకాలు పోకూడదు ప్రతిదానికి నోట్స్ అనేది ముఖ్యం సెల్ఫ్ నోట్స్ రాయడం అనేది ఈ ఈ ప్రక్రియలో ముఖ్యమైన భాగం అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది ఈ నేను చెప్పిన విధానాలన్నీ అనుసరించి రీడ్ రివిజన్ రీకలెక్షన్ డు నాట్ క్విట్ ఇలాంటి అంశాలు హార్డ్ వర్క్తోనే నేను ఈరోజు గ్రూప్ 2లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా విజయం సాధించి మీ ముందుకు రావడం జరిగింది. మిత్రుడు శ్రీనివాస్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, యూటీవీ యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టి విజ్ఞానాన్ని అందరికీ పరిచే ప్రయత్నం చాలా చక్కగా నిర్వహిస్తున్నాడని నేను భావిస్తున్నాను.